హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనము మిల్లెట్స్ అండి, మిల్లెట్స్ అంటే సిరిధాన్యాల గురించి తెలుసుకుందామండి. అవి నేను ఎక్కడి నుంచి తెచ్చాననేది మీకు డీటెయిల్గా ఈరోజు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మన హెల్త్ గురించి మనం ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, అది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఇది వచ్చేసి ఊదలండి. ఊదలు వచ్చేసి అక్కడ నేను తెచ్చుకున్నాను. ఎక్కడ తెచ్చుకున్నాను అంటే ఇది వచ్చేసి అహోబిలం అండి. అహోబిలం అంటే అందరికీ ఐడియానే ఉంటుందండి. ఇది పుణ్యక్షేత్రం. అహోబిలం అనేది పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ మీకు డీటెయిల్గా ఉన్నాయి చూడండి. సస్యధామ్ అనేసి అహోబిలం. అహోబిలం వచ్చేసి అహోబిలం కన్నా ముందు, ఇది అహోబిలం కన్నా ముందు ఉంటుందండి. హరినగరం అనే ఊరు నుంచి తెచ్చుకున్నాను నేను. హరే రామ హరే కృష్ణ అనేసి నేచురల్ ఫుడ్స్ అని ఉన్నాయండి. అక్కడ వాళ్ళే ఈ గోవుతో, అదే జీవామృతంతో పండిస్తున్నారండి. ఇవి ఈ ఊదలు, ఇవన్నీ ఊదలు, ఆరికలు, సామెలు, అండుకొరలు ఇవన్నేసి అక్కడి నుంచి తెచ్చుకున్నానండి నేను. వీటి ప్రైస్ వచ్చేసి ఊదలండి ఇవి. ఇవి వచ్చి 130 రూపీస్ అండి, అక్కడ కిలో 130 రూపీస్. ఇది వచ్చేసి అహోబిలానికి బిఫోర్ అండి, ముందు ఒక 7 కిలోమీటర్స్ ఉంటుందండి. హరినగరం అనే ఊర్లో ఇవి పండిస్తారండి. హరే కృష్ణ అనే షాప్లో ఇవి వాళ్ళే మొత్తం పొలం తీసేసుకొని అక్కడ జీవామృతంతో నేచురల్గా జీవామృతంతో పండిస్తున్నారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరికేవి కొంచెం కెమికల్స్ ఇవి అవి వేసి పండిస్తున్నారు కదండి. మిగతా చోట అయితే ఎలా చేస్తున్నారు, అక్కడ మాత్రం జీవామృతంతో పండిస్తున్నారండి. కాబట్టి నేను అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను. ఇవి చాలా బాగుందండి. ఎవరైనా అహోబిలం వెళ్ళినట్లయితే అక్కడి నుంచి తెచ్చుకోండి. జీవామృతంతో పండించడం అంటే చాలా బాగుంటుంది కదండి, మనకు నేచురల్గా ఉంటుందని నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఒక 7 కిలోమీటర్స్ ఉంటుందండి హరినగరం అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఊదలు. ఇవి ఊదరండి. మీకు డీటెయిల్గా కావాలంటే నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సస్యధామ, అహోబిలము ఇవన్నీ మీకు డీటెయిల్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అహోబిలం వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఊదల్లో వచ్చేసి మనకు ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. 10% ఉంటుందండి దీంట్లో. ఊదల్లో ఫైబర్ అనేది 10% ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫుడ్ ఇదైతే మీరు యూజ్ చేయండి. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి ఆరికలండి. ఆరికలు కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను. మనకు ఎలాంటి ఇసుక కానీ ఏమి ఉండదండి, వాళ్ళంతా క్లియర్ చేసేసి మనకు ఇస్తున్నారు. ఇవి వచ్చి ఆరికలు. ఇవి కూడా సేమ్ అక్కడి నుంచే తెచ్చుకున్నాను నేను. ఈ ఆరికల్లో వచ్చేసి మనకు ఫైబర్ వచ్చేసి 9.9% ఫైబర్ ఉంటుందండి ఆరికల్లో. ఇవి వచ్చేసి అండుకొరలండి. అండుకొరలు వచ్చేసి 350 రూపీస్ మనకు అక్కడ. ఇది వచ్చేసి అండుకొరలలో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. 12.5 ఉంటుంది ఫైబరు. మనకు రైస్లో కన్నా చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకని ఇవి వీటిని తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్ వీటిని తింటుంటే బాడీ అనేది లైట్ వెయిట్గా ఉంటుందండి. మనకు కొంచెం మజ్జు ఇలాంటివి ఏం లేకుండా. ఇవి వచ్చేసి సామెలు వచ్చేసి 130 రూపీస్ అండి. అండుకొరలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మిగతా అన్నీ ఓకే 130 అలా ఉన్నాయి. ఈ సామెల్లో వచ్చేసి 9.8 ఉంటుందండి ఫైబరు. 9.8% ఉంటుంది ఫైబరు. ఇది కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకున్నానండి. అడ్రస్ కావాలన్న వాళ్ళు చూసుకొని తెచ్చుకోండి. ఇవి వచ్చేసి కొరలండి. మనకు కొరల్లో 8% ఉంటుంది ఫైబర్ అనేది. ఇది దీని కాస్ట్ కూడా వచ్చేసి 95 అండి. ఇది ఒకటి కొంచెం 95 రూపీస్, 130 అలానే ఉన్నాయి. ఒక అండుకూరలు మాత్రమే 350 అండి, కొంచెం కాస్ట్ ఎక్కువ. వీటికి కొంచెం వేరియేషన్ అనేది ఎల్లోగా ఉంటాయి కొంచెం. ఇలా నేను ఆల్రెడీ యూజ్ చేశాను కొద్దిగా. చూడండి, ఈ 5 మిల్లెట్స్ అంటారు. ఇంగ్లీష్లో మనకు మిల్లెట్స్ అంటారండి, తెలుగులో సిరిధాన్యాలు అంటారు. వీటిని వాడడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. మనకు వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వీటిని తీసుకోవచ్చండి. త్వరగా అంటే త్వరగా ఎవరు అలవాటు చేసుకోలేరు, నిదానంగా అలవాటు చేసుకుంటే హెల్త్కు చాలా మంచిదండి.
నేనైతే వాడుతున్నాను కాబట్టి మీతో నేను షేర్ చేసుకోగలుగుతున్నానండి. యాక్టివ్గా ఉంటుందండి బాడీ కూడా, చాలా లైట్ వెయిట్గా మనకు రైస్ తిన్నదానికన్నా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. కొంచెం వేరియేషన్ ఉంటుంది చూడండి, ఇవి ఆరికలు, సామెలు, ఇది వచ్చేసి కొర్రలండి. ఇవి ఎల్లోగా ఉంటాయి, ఇవి లైట్ బ్రౌన్గా ఉంటాయి. ఇవి కొంచెం ఆరికలు అనేది వైట్గా ఉంటుంది. అండుకొర్రలు అనేవి చాలా ఎల్లోగా ఉంటుందండి. కొంచెం ఇలా వేరియేషన్ అనేది మీకు కనిపిస్తూనే ఉంటుందండి. వీటిలో పూదలు అనేది కొంచెం గోధుమ కలర్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ ప్రెస్ చేసినట్టు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.